అమ్మా సీత మీ అన్నయ్య ఫ్యాక్టరీకి వెళ్ళాలమ్మా ఓ బిందె పట్టుకోనా అలాగే అక్క సీత పిల్లలు స్కూల్ కి అర్జెంటుగా పంపించాలి ఓ బిందె నేను పట్టుకోనా అలాగే పర్తనో జజవేవా దొంగలూరు రైలు ఇంజనే కొట్టేశారట రైల్వేలు ప్రజల ఆస్తులు అని మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చుంటారు దాని దొంగలు చదివి ఉంటారు కాజేశారు నో తప్పు सलामुअलैकुम भाई आदाबर सादाबर नमस्ते ఏం సీతా బొమ్మల బిజినెస్ ఎలా ఉంది బాగానే ఉంది మీరు పట్టుకోండి నేను బకెట్ పెట్టగానే నీళ్ళు ఆగిపోయాయి సిటీలో నీళ్ళ సమస్య మీద పేపర్లో రాస్తాను మనిషి నిద్ర లేచి పళ్ళు తోమగానే కూడో కూడు కూడు నరుస్తాడు గాని పేపరో పేపర్ పేపర్ అంటాడా కూడు తిన్నాక పనో పని పని నరుస్తాడు గాని పేపరో పేపర్ పేపర్ అంటాడా చీకటి పడ్డాక పెళ్ళమో పెళ్ళం పెళ్ళం నరుస్తాడు పిల్లలు పుట్టాక దరిద్రమో దరిద్రం దరిద్రం అంటాడు గాని పేపరో పేపర్ పేపర్ అన్నాడు కదా ఏ మంచి మషి నువ్వు చెప్పే మాటలు జనానికి చెప్పొచ్చుగా ఇంకా నయం కుక్కకు సంగీతం పందికు పరిశుభ్రత గాడిదకు డాన్స్ నేర్పడం లేదు నోరు దురదగా ఉంటే గోక్కోడానికి కుదరదని వాగుతా అంతే భరత్ నీవి మాటలు కావు తుపాకీ తూటాలు ఆ మాటల్లోని భావాల్లో అగ్నికణాలు ఉంటాయి నువ్వు పలికే ప్రతి మాట ప్రజలకు చెప్తే ఇక పత్రికల అవసరమే ఉంటుంది ప్రజా చైతన్యానికి అమ్మో నీ డప్పు ఆయింపుడు ఆపు తల్లి మంచి సీన్ టీవీలో మహాభారతం చూడ వాళ్ళ కేకేసి పిలిచి చూపించు చంపేస్తుంది మా అమ్మని కాపాడు నీకు దండం పెడతాను మా అమ్మని కాపాడు మా అమ్మని కాపాడు చూడు ఈరోజు నాకు దండం పెట్టావు వెళ్తాను కాపాడతాను రేపేంటి కొట్టినప్పుడల్లా మీ అమ్మను ఎవరు వచ్చి కాపాడతారు అందుకని మీ అమ్మను నువ్వే కాపాడు నేనా నేను చిన్నోని కదా ఎలా నువ్వు ఎప్పుడైనా ఎలక్ట్రిక్ బల్బును పగలగొట్టావా పగలగొట్టాను ఇంక లేట్ ఎందుకు మీ అమ్మను తలుచుకో రాయి తీసుకో ఆ రాక్షసి తల ఎలక్ట్రిక్ బల్బు అనుకో గురువు చూసి పట్టును కొట్టు వెళ్ళు వెళ్ళు భరత్ చెప్పడం కన్నా రాయడం కన్నా చేయించడమే ఈ దేశానికి కావాలి ప్రపంచానికి పనికొచ్చే నీ తెలివిని ఎందుకు ఇలా మంచం మీద టీకొట్టు దగ్గర వేస్ట్ చేస్తావు ప్రతి విషయాన్ని చూస్తూ నవ్వుతూ తేలిగ్గా తీసిపారేస్తావు నీ నిద్రలే నిద్రపోతున్న సొసైటీని నిద్రలేపు అమ్మో నిద్రలేపు నిద్రలేపు అని డప్పు వాయించుకు భరత నారి నన్ను వదిలి బ్రెడ్ బెడ్ తప్ప నాకేమీ తెలియదు నీకు దండం పెడతాను గాంధీ బోసులు ఎవరికి వెళ్లాలని నాకు లేదు తొందరపడాలి ఎవరికి వెళ్ళినా నా శిలా విగ్రహాలు పెడతారు కాకులేసే రెట్టు దుర్చుకుంటూ బ్రతకాలి నీ కాళ్ళ దండం పెడతాను పిచ్చి పట్టిందా ఇదెక్కడ డప్పురా బాబు సొసైటీ నన్ను బాగు చేయమంటుంది చీపురు పెనాయిలో పెట్టి కడగడానికి అదేమైనా కక్కస్ దొడ్డే సర్కస్ కంపెనీ గాని ప్రశాంతంగా బ్రెడ్ తిని టీ దాని డాడీ డాడీ ఏంటి హోల్లో పడుకుని పాడి కళ్ళు కంటున్నావా కళా కళేనమ్మా తాజ్మహల్ లేదు తాజ్మహల్ ఉన్నట్టుండి కూలిపోయింట మళ్ళీ కట్టడానికి 320 కోట్ల కాంట్రాక్ట్ నాకు వచ్చేస్తామ్మా కాంట్రాక్ట్ పేపర్ నేను సంతకం పెడుతున్నాను మధ్యలో లేపేశావమ్మా నీకెప్పుడు కాంట్రాక్ట్ లో గొడవే కానీ కన్న కూతురు గొడవ అక్కర్లేదా అర్థమైంది నా చిట్టి తల్లికి పాకెట్ మనీ కావాలి అంతే కదా అవతల బ్రిడ్జీలు కూలిపోతూ ఉండాలి కానీ మీ డాడీ 2 చేతులతో సంపాదిస్తాడు నువ్వు 2 చేతులతో ఖర్చు పెట్టు ఇక బీరాతాల జీవులు తీసుకెళ్లి నీ ఇష్టం వచ్చిన డబ్బు ఖర్చు పెట్టు హలో హలో ఎవరు నేనయ్యా మంత్రి సంతోషాన్ని సంతోషమా ఫోన్ లో ఏడు వినిపిస్తోందంటయ్యా ఏడుపా వినిపించిందా మున్సిపాలిటీ అంతా కంగారు జిల్లా పరిషత్ అంతా దడ నియోజకవర్గం అంతా ఏడుపు ఇండియా అంతా చెమట అంతే శ్రీలంక అంత మెదడు కూడా లేనివాడికి అంతే ఇక రాజకీయాల్లో టోపీ పెట్టుకోవడానికి బొర్రుంటే చాలయ్యా కామెడీలు తర్వాత కానీ ఇవాళ పేపర్ చూసావా మన హోటల్ పక్కన ఉన్న గొడిసెలు మన బతుకులు పేపర్లోకి ఎక్కినాయి నీ ఫోటో నా ఫోటో మన ఆవులయ్య ఫోటో పెంట పేజీలో ఏసీ ఏకి కొమ్మి కొలబొడిచారు
ఎవరా మ్యాటర్ రాసింది ఎవరా ఆ పేపర్ పిల్ల స్వాతి పేపర్ చూసి పెద్ద మంత్రి ఫోన్ చేసి తిట్టిన తెట్లకే నా పంచి చినిగిపోయింది అనుకో ఇదిగో ఈ విషయం గబ్బు పట్టక ముందలే ఆ గుడిసెలు ఖాళీ చేయించకపోతే మనం గబ్బు పట్టిపోతాం అబ్బా రోడ్డుకి ఫైటింగ్ చేయడానికి మనకు స్టేటస్ లెవెల్ ఏడిసింది కదా అయ్యన్నీ ఆలోచించేనయ్యా నీకు ఫోన్ చేస్తుందే అపోజిషన్ లీడర్ ఆవులయ్యకి మంచి ఫ్రెండ్ మనల్ని ఆదుకునే దమ్మున్నోడు ఆ ఖాళీగాడు ఒక్కడే మద్దలతో చాలా మంచి బిల్డింగ్ కట్టారే మంత్రులు పోలీసు వాళ్ళు మనోళ్ళైతే మద్దలంత మంచి వ్యాపారం మరొకట్లేదు చూసారా కాళీబావ మగతనం సైజుల వారీగా ఎలా పెరిగిపోయిందో ప్యాంటు పొడుగును బట్టి మగాడు కాదు చేసే పని బట్టి మగాడు అన్నారు ఇదిగో 1960లో కాళీబావ ఈ కత్తితోనే ఫస్ట్ టైం మద్ర చేశాడు అప్పుడు నేను ఇంకా రాజకీయాల్లోకి రాలా అవును బెదవాళ్ళు బజ్జీలు అమ్మేవారి ఇదిగో 1965లో ఈ గొడవలతోనే కాళీబావ నలుగురిని ఆ పోలీసులు వస్తేంటి అదే అదో ఫ్లాష్ బ్యాక్ 1970లో ఎస్పీ రాఘవరావు అని అబ్బో తెగనీలిగే వాళ్లే ఆ రోజుల్లో ఓ మంత్రి గారి అబ్బాయి ఓ అమ్మాయిని మార్భంగం చేశాడు ఆ అబ్బాయిని ఇదిగో ఈ ఎస్పీ గారి అరెస్ట్ చేశాడు దాంతో ఏం చేయాలో తోచగా మంత్రి గారు కాళీబావకి జై అన్నాడు కాళీబావ సై అన్నాడు పట్టపగలు నడి రోడ్డు మీద ఆ ఎస్పీని చంపి ఆటోలో నేరుగా మంత్రి గారింటికి వెళ్లి ఆ నెత్తురు బట్టలు విప్పేసి మంత్రి గారి ఖద్దరు బట్టలు వేసుకుని జామ్మంటూ బయటకు వచ్చేశాడు అంతే అప్పటి నుంచి కాళీబావ పలుకుపడి జాలిం లోషన కూడా లొగ్గని తామరలాగే ఇలాగే జామ్మంటూ పెరిగిపోయింది చాలా పెద్దదే నరకడానికి టైం పట్టిందా నడకి కొవ్వు బాగా ఉంది సార్ అందుకే తీసేసింది ఎమ్మెల్యే సింహాద్రి తల తెలుసు బావా సౌండ్ తగ్గించు తెలుసు బావా నిన్నలే తెలిసింది పెద్దాడు సొంత పార్టీ పెట్టుకుంటూ పోతే అట్ట బరే 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 కంగారులో నమస్కారం పెట్టవే మర్చిపోయాను నమస్కారం బావా ఏ పొజిషన్ పార్టీ లీడరు అపోజిషన్ పార్టీ లీడరు ఏదో బ్యాడ్ పొజిషన్ లో ఉన్నట్టున్నారు అరే ఎలా చెప్పారు బ్యాడ్ స్పెల్ వచ్చిందా చూసారా కాళీబావ ఎంత బాగా వాసన పీల్చారో వాసన పీల్చేది కుక్క ఓవర్ డైలాగ్ వద్దు చెప్పండి ఆయన ప్రముఖ బిల్డర్ శ్రీపతి గారు నమస్కారం అండి హలో రాజకీయం వ్యాపారం కలిసి వచ్చిందంటే ఏదో గడబిడ ఉన్నట్టే అబే అదేం కాదు సిటీలో మా ఫైవ్ స్టార్ హోటల్ తెలుసుగా దాని పక్కన సౌండ్ మా హోటల్ కాంపౌండ్ వాళ్ళని అనుకుని ఉన్న స్థలాన్ని ఆక్రమించేసుకుని కూలి వేసాను గుడిసెలు వేసేసుకున్నారండి వాళ్ళ వల్ల ఒకటే న్యూసెన్స్ తప్పిస్తా ఉన్నాం ఖాళీ చేయరు గవర్నమెంట్ కంప్లైంట్ చేస్తా ఉన్నాం భయపడరు వాళ్ళ వల్ల మా హోటల్ బిజినెస్ దెబ్బతింటోంది కనుక మీరు కొంచెం అర్థమైంది వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను నమస్తే 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 నమస్కారం మేడం చేతులు బ్యాలెన్స్ పెట్టారన్నమాట పాప అన్యాయం నిద్ర లేపాలని ఏదో రాశావు పెన్నుంది కదా కానీ నిద్ర లేచింది ఎవరు అన్యాయం చేసేవాడు ఓహో మున్సిపాలిటీ వారి ఆసుపత్రి చెక్క బల్ల అది పడకుండా ఇటుక రాళ్ళు దోవలు దోవలు ఇదిగో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇలా కొట్టారనుకో మ్యూజిక్ కాలజ్ఞానం ఇళయరాజా బొప్పి లహర్లు ఎవరికి వెళ్ళిపోవచ్చు ఇదిగో ఇక్కడ జరిగే అన్యాయాలు అక్రమాలు ఆవేశం కొద్దీ మళ్లీ పేపర్ కెక్కించామనుకో అంతే విరోచనాలు మంది కడుపులో పోస్తారు కలరా వచ్చిందని పొట్ట ఆపరేషన్ చేస్తారు మూత్రపిండాలు కాజేస్తారు ఇవన్నీ మానేసి అప్పుడాలు ఆవకాయ పెరగడం వచ్చా వస్తే బిజినెస్ ఓపెన్ చేయి బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది నువ్వు ఇక్కడికి వచ్చింది నేను ఎలా ఉన్నానో చూడడానికా ఎగతాళి చేయడానికా పెన్ను గన్ను కాదు అని చెప్పడానికి వచ్చాను ఆ ఫైవ్ స్టార్ హోటల్ పక్కన మురికిపేట నీ కృషి వల్ల క్లీన్ గా ఉంది ఓ అరడజన కుక్కలు 10-11 పందులు ఫ్యామిలీస్ పెట్టాయి మంచి ప్లేస్ చూపించినందుకు అవి నీకు థ్యాంక్స్ చెప్పన్నాయి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా నీకు తెలిస్తే చాలు అరే అదేంటా నిలబడ్డావు రా కూర్చో అసలు విషయం చెప్పు
యాక్చువల్లీ ది ప్రాబ్లమ్ ఇస్ ది ప్రాబ్లమ్ ఇస్ చెప్పు ది ప్రాబ్లమ్ ఇస్ తెలుగులో మాట్లాడు. అసలు విషయం ఏమిటంటే వీడు ఎవరు ఊటికి వెళ్ళింది, వీడు అక్కడికి వెళ్ళాలి, వయసు వచ్చిన బడ్డలు కదా అందుకని. అర్థమైంది, మీరు వచ్చింది అద్దె కోసం అంతేగా. అద్దె పదవులు పోయిన మంత్రులే కొంపల లక్షల్లో అద్దెలు బాకీలు ఉన్నారు. పాపం నువ్వెంత తీసుకోండి తీసుకోండి పళ్ళు తీసుకోండి. డబ్బు కోసం వచ్చి మళ్ళీ ఇవెందుకు? నువ్వేమో 3 సంవత్సరాలు అద్దె బాకీ, ఈ హాస్పిటల్ లో పెట్టే తిండి తిని నువ్వు తొందరగా పైకి పోతావు మాకు భయంకరమైన నమ్మకం. అందుకని ఆ పళ్ళు తిని మా బాకీ మాకు ఇచ్చేస్తే నేను తొందరగా వెళ్ళిపోతాం. నేను ఈ స్థితిలో ఉంటే పోతానని అనుమానం, అద్దె పోతుందని భయం. ఇండియా పరిస్థితి అసలే బాగోలేదు, ఏ కాయలో ఏ బంబు ఉందో తెలియదు. ఈ పేపర్ పులికి ప్రేమ తెలియదు, పెళ్లి తెలియదు, పువ్వులు వదులు పళ్ళు ఇస్తుంది. అన్నయ్య పాప మమతో ఊటీలో నా కోసం స్పీడ్ వద్దు. భక్తి పెంచడానికి భారతదేశంలో గుళ్ళెన్నున్నాయో, డబ్బు సంపాదించడానికి బేవరస రూట్లన్నున్నాయి. అది చెప్తాను, 1 10 10 100 100 1000 చక్రం తిరుగుతుంది బాబు. ఆగిపోతుంది బాబు, ఆగిపోతుంది. సగం ఇండియా ఇక్కడే ఉంటే రాంగ్ అడ్రస్ అంటే ఏంటి? అది పని మాట. మరి డబ్బు 11 మీద ఆగిపోతుంది. అరే 12 మీద బాబు, అయ్యో 16 మీద ఆగిపోతుంది బాబు. బ్యాడ్ లక్ బాబు, నెక్స్ట్ టైం బెటర్ లక్ బాబు. కమన్ బాబు, డబ్బులు బాబు, డబ్బులు. అరే రే నెక్స్ట్ టైం ప్రైజ్ బాబు, నెక్స్ట్ టైం. ఏంట్రా గుడ్డి నాకుండే అర్ధరాత్రికి గుడ్డు గుడ్డటం ఏంట్రా? సింగిల్ కన్నుతో జనాన్ని మోసం చేస్తున్నావా? నాదే సింగిల్ కన్ను కాదు, డబుల్ కన్ను కావాలంటే చూసుకో. నీ డబుల్ కన్నులో ట్రబుల్ ఏదో ఉందిరా? ఒకటి కోటప్పకుండా చూస్తుంటే ఇంకొకటి మంగళగిరి గాలిగోపురం చూస్తుంది. నా కన్ను నా ఇష్టం, అడగడానికి నువ్వెవరు? హలో, ఆయన ఎవరా? ఆయన ఈ సిటీలోనే పెద్ద కంచి డాక్టర్, పేరు డాక్టర్ గుడ్డిమాలోకం. మీరు డాక్టర్ గుడ్డిమాలోకం గారా? సారీ సార్. సార్ నిజంగా నా రెండు కళ్ళల్లో ట్రబుల్ ఏమన్నా ఉందా? నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా చూస్తున్నా. నేను చెప్పినట్టు నువ్వు చేస్తున్నావు చేస్తున్నావు. కరెక్ట్ గా 4వ నెంబర్ మీద గోలీ ఆగేటట్టు చక్రాన్ని తిప్పుతున్నావు తిప్పుతున్నావు. ప్రసాద్, ఈ 500 4వ నెంబర్ మీద కట్టు, చక్రాన్ని తిప్పు. 4 మీద 500 500కెంత? 5000 ఇచ్చేయి. 5000కెంత? 50000. ప్రసాద్, 25వ నెంబర్ మీద 5000 కట్టు, చక్రాన్ని తిప్పు. 25 మీద 5000. థ్యాంక్స్ అన్నయ్య. తమ్ముడు ఎవరి దగ్గర వెళ్ళిపో. ఓకే.